ఆ జిల్లాలో ఖరీదైన అసెంబ్లీ సీటు. అక్కడ గెలవాలంటే ప్రధాన పార్టీలు సైతం కనీసం 150 కోట్లు పెట్టక తప్పదు. అటువంటి చోట వైసీపీ నేత చివరి సమయంలో బరి నుంచి పక్కకు తప్పుకున్నారు. దీంతో ఆ పార్టీ ఆ స్థానంలో బలమైన నేత కోసం అన్వేషణ చేస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన నేత అంత మొత్తంలో ఖర్చు చేయగలడు, గ్రానైట్ వ్యాపారిని ఢీకొట్టగలడు అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఇక్కడ నేతలు ఎవరో అసలు ఏమిటో వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లాలోని దర్శికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోనే ఖరీదైన నియోజకవర్గంగా దర్శి పేరొందింది. దర్శి అసెంబ్లీ సీటు గెలవాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున సిద్ధా రాఘవరావు, వైసీపీ తరపున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. ఇద్దరు నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. సిద్ధా రాఘవరావు గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని వైసీపీ అధినేత జగన్ కు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. దీంతో బాదం మాధవరెడ్డిని దర్శి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించగా బలమైన అభ్యర్థి కాడనే పార్టీ వర్గాల అభిప్రాయంతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో జగన్ చర్చలు జరిపారు. తన బదులు మదిశెట్టి వేణుగోపాల్ కు టికెట్ ఇస్తే గెలిపించే పూచి తనదని బూచేపల్లి శివప్రసాద్ జగన్ కు హామీ ఇచ్చారు. రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన మద్దిశెట్టి వేణుగోపాల్ ఈసారి బూచేపల్లి వర్గం మద్దతుతో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. దర్శిలో గెలుపు ఓటములు నిర్ణయించేది డబ్బే అన్నది బహిరంగ రహస్యం. మద్దిశెట్టి వేణుగోపాల్ కి ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీలు, విదేశాల్లో వ్యాపారాలు ఉండగా మంత్రి సిద్ధా రాఘవరావు కు ప్రముఖ గ్రానైట్ వ్యాపారిగా పేరుంది. రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా మా నియోజకవర్గం అంత కాస్ట్లీ నియోజకవర్గం ఇంకొకటి ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే మా రాజకీయ నాయకుల్లో, మా జిల్లాలో, పైగా మా నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలన్నా కంపల్సరీ ఎక్కువగా ధనవంతుడై ఉండాలి. ఎవరు ఎక్కువగా డబ్బులు పెడితే వాడే ఎమ్మెల్యే అవుతారు. వారు చాలా కోటీశ్వరులు అయి ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రముఖ బడా పారిశ్రామికవేత్తలు గ్రానైట్ రాళ్ళ మీద ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు ఈ నియోజకవర్గానికి రావడం వల్ల ఈ నియోజకవర్గం ఖరీదైనటువంటి నియోజకవర్గంగా ఉంది. మరి రాష్ట్రంలో ఇక్కడ ఏ అభ్యర్థి అయినా సరే, వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, జనసేన పార్టీలు కానివ్వండి, ఏ పార్టీల అభ్యర్థి అయినా ఇక్కడ పోటీ చేయాలి అంటే కనీసం అంటే తక్కువలో తక్కువ 100 కోట్లు ఉంటేనే ఈ ఖర్చు పెట్టగలిగేటటువంటి స్తోమత ఉంటేనే ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టేటువంటి పరిస్థితికి వచ్చేసింది. 2014 ఎన్నికల కంటే ఈసారి దర్శిలో ఎన్నికల ఖర్చు ఎక్కువ కానుంది. టీడీపీ తరపున మరోసారి సిద్ధా రాఘవరావుకు, వైసీపీ తరపున మద్దిశెట్టి వేణుగోపాల్ కు టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల బరిలో అభ్యర్థులు ఎవరున్నా ఎవరెన్ని ఎక్కువ కోట్లు కుమ్మరిస్తే వారిదే దర్శిలో గెలుపన్నది జగమెరిగిన సత్యం.